నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ముస్లిం సోదరుల ఆత్మీయ సభకు హోంమంత్రి మహమూద్ అలీ మరియు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ, నల్గొండ ఎంపీగా వేమిరెడ్డి నరసింహారెడ్డి గెలుపు ఖాయమని, అన్ని సర్వేలు చేసిన తర్వాత సేవాగుణం ఉన్న నరసింహారెడ్డికి టికెట్ ఇచ్చామని, సీఎం కేసీఆర్ హయాంలో ముస్లిం మైనార్టీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. అన్ని అపోహలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన చేసి తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాదని, మైనార్టీలు ఓటు బ్యాంక్గానే చూసిందని తెలిపారు. కేసీఆర్ గారు ముస్లింలకు పెద్దపీట వేస్తూ, నాకు డిప్యూటీ సీఎం పదవిని ఇప్పుడు హోమ్ మినిస్ట్రీస్ పదవులు ఇచ్చాడని తెలిపారు. తెలంగాణలో ముస్లిం యువకులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని, ఎన్నో సబ్సిడీ లోన్లను ఇచ్చారని తెలిపారు. 12% రిజర్వేషన్ కేసీఆర్ తోటే సాధ్యమని, వైఎస్ఆర్ ఇచ్చిన 4% రిజర్వేషన్ 2004లో కేసీఆర్ ఒత్తిడి చేయడం వల్లే అమలు జరిగిందని తెలిపారు. कांग्रेस सेकुलर कहते हैं, मैं आपसे बताना चाहता हूँ कांग्रेस सेकुलर नहीं है. वो खाली मुसलमानों को बीजेपी से डराती थी, फिसादा करवाती थी और वो हासिल करती थी. हिंदुस्तान में कहीं पर भी ऐसा मन नहीं है जो हमारे तेलंगाना स्टेट में माइनॉरिटीज के लिए. कांग्रेस में 1983 तक एक पैसे का भी बजट माइनॉरिटी कॉर्पोरेशन में नहीं था. 83 में तेलुगुदेशम इंतजार पे आने के बाद हमारे सीएम साहब की तवज्जो की वजह से, उनके बोलने की वजह से पहला बजट जो है दिल्ली में 84 में 80 लाख से कायम हुआ. आज हमारा जो बजट है 2004 करोड़ का बजट है, जो सारे हिंदुस्तान में सबसे बड़ा माइनॉरिटी बजट है. हिंदुस्तान में 35 करोड़ से ज्यादा मुसलमान रहते हैं. सारे हिंदुस्तान में अखिलेशों का बजट 4,700 करोड़ है, जबकि हमारे स्टेट में 70 लाख के करीब हमारे अखिलेश रहते हैं. उनका बजट 2,004 करोड़ का बजट है, जो सबसे बड़ा बजट सारे हिंदुस्तान में. मुसलमानों की तरक्की के लिए सीएम साहब ने तेलंगाना बनने के बाद एक दिन का सर्वे करवाया था, उसमें पता चला था कि बहुत सी हैदराबाद में मुस्लिम लड़कियां हैं जिसकी उम्र 35 साल हो चुकी है, शादी नहीं हो रही. शादी इसकी कांग्रेस के जमाने में थी, ऐसी बात नहीं. इज्तमाई